హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చదువుతున్నాం, రాస్తున్నాం అంటే దానికి కారణం మనం మాట్లాడే భాష. ప్రపంచంలో 7139 భాషలు ఉన్నాయి. అందులో 3982 భాషలు రాతపూర్వకంగా ఉన్నాయి. మరో 917 భాషలన్నీ అసలు వ్రాయబడలేదు. అయితే అసలు మనకి ఇన్ని భాషలు ఎలా వచ్చాయి, ఎక్కడో పుట్టిన భాషలు మన వారికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు మనం ఇలా మాట్లాడుతున్నామంటే దానికి కారణం అక్షరాలు. మనకి ఈ అక్షరాలే లేకపోతే మాట అనేది ఉండదు, సైగలతోనే జీవనం ఉండేది. అయితే అక్షరాల పుట్టుకకి చాలా చరిత్రలు ఉన్నాయి, కానీ అక్షరాలు ఒకరి సృష్టించినవి. ఆ అక్షరాలని చదవాలన్నా చూడాలన్నా మన వరకు రావాలన్నా వాటిని ముందుగా రాయాలి. అలా రాసినప్పుడే వాటి గురించి తెలుస్తుంది. ఇలా ఒక పదం మనం తెలుసుకోవడానికి ముందుగా దాన్ని రాయాల్సి ఉంటుంది. అలా రాయడానికి వాడే ప్రధానమైన వాటిలో పెన్ అనేది మొదటిది. మనం ఇప్పుడు వాడుతున్న ఈ పెన్ని వాడటం చాలా ఈజీ, కానీ దీన్ని కనిపెట్టడానికి చాలామంది కొన్ని సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డారు. పెన్ని కనిపెట్టక ముందు దాదాపు 1000 BCలో, ఇక్కడ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏసుప్రభు పుట్టక ముందు అని అర్థం, అప్పుడు రాళ్లతో బొమ్మల రూపంలో గుహల్లో రాళ్ల పెన చెక్కేవారు. అలా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేవారు. ఆ సమయంలో పెన్ అనేది ఒక ఊహ మాత్రమే. 3000 BC తరువాత ప్రాచీన ఈజిప్షియన్ కాలంలో పపైరస్ మొక్కని కనిపెట్టారు. దీని సహాయంతో పేపర్ లాంటి దాన్ని తయారు చేశారు. దీని మూలంగానే వాటిపైన రాయడానికి పెన్ అవసరం పడింది. చరిత్ర చెప్పే దాంట్లో మొదటగా పెన్ని ఈజిప్టియన్సే కనుగొన్నారు. వారు జంకస్ మారిటమస్ లేదా సీ రషియస్ అనే మొక్క, ఇది తీర ప్రాంతాల్లో పెరుగుతుంది, ఆ మొక్క యొక్క కాండంతో రాసేవారు. దీనికి రెడ్ పెన్ అని పేరు పెట్టారు. తరువాత కాలంలో వెదురుని ఎక్కువగా వాడేవారు. వెదురు యొక్క ముందు భాగాన్ని చెక్కి దాన్ని రంగులో ముంచి పేపర్పై రాసేవారు. అలా చాలా వరకు సమాచారాన్ని రాసి భద్రపరిచేవారు. దానితో అన్ని దేశాలకి సమాచారం పంపేవారు. ఈ రెడ్ పెన్ కనిపెట్టిన 1 శతాబ్దం తరువాత, అంటే 100 సంవత్సరాల తరువాత, స్పెయిన్లోని సెవిల్లేలో క్విల్ పెన్ని తయారు చేశారు. మనం ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం, పక్షి ఈకని ఇంక్లో ముంచి పేపర్పై రాస్తుంటారు. దీనికి హంస, పెద్ద బాతు ఈకలు వాడేవారు. ఎక్కువగా బాతు ఈకలనే వాడేవారు, ఎందుకంటే హంస ఈకలతో పోలిస్తే బాతు ఈకలు తక్కువ ఖరీదు ఉండేది. వీటితో రాయడం ద్వారా హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చేది, అలాగే రాయడం త్వరగా పూర్తయ్యేది. కానీ ఈ ఈకలని కత్తితో తరచూ పదునుగా చేయవలసి ఉండేది. ఈ క్విల్ పెన్ దాదాపు 12 శతాబ్దాల వరకు ఉపయోగంలో ఉంది. 1822 ఇంగ్లాండ్లోని బెర్మింగమ్ సిటీకి చెందిన జాన్ మిచెల్ అనే వ్యక్తి స్టీల్ పాయింట్ పెన్ని తయారు చేశాడు. ఈ పెన్ క్విల్ పెన్ లాగానే పనిచేస్తుంది, కానీ దీనిని స్టీల్ సహాయంతో ప్రతిసారి కత్తిరించే అవసరం ఉండేది కాదు. అలాగే చవకగా దృఢంగా ఉండేది, తక్కువ ధరకి అమ్ముడుపోయేది. 1827 వరకు రాయడం ఫాస్ట్ కావడంతో పెన్ని ఇంకులో ముంచుతూ రాయడం ఇబ్బందిగా మారేది. ఈ కారణం చేత 1827 తర్వాత ఫౌంటైన్ పెన్ తయారీకి దారితీసింది. రోమన్ ఇన్వెంటర్ అయిన పెట్రైచ్ పోయినర్ ఈ పెన్ని తయారు చేశాడు. ఈ పెన్కి సిరా బ్యారెల్ ఉంది, అలాగే క్రమం తప్పకుండా సిరాలో ముంచవలసిన అవసరం లేదు. అయితే ఈ డిజైన్ వల్ల పెన్లో ఉన్న ఇంక్ ఒక్కోసారి ఎక్కువగా పడేది, దాంతో పేపర్పై మచ్చలు పడేవి. 1884 లూయిస్ ఎడ్వర్డ్ వాటర్మన్ 3-ఛానల్ ఇంక్ ఫీడ్ ఫౌంటైన్ పెన్ తయారు చేశాడు. ఈ డిజైన్ వల్ల రైటింగ్ త్వరగా నీట్గా రాసేవారు. 1988 మనం ఇప్పుడు వాడే బాల్ పాయింట్ పెన్ అమెరికాకి చెందిన జాన్ జే లౌడ్ తయారు చేశాడు, కానీ ఈ డిజైన్ రచయితలకి ఇబ్బందిని కలిగించేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక హంగేరియన్ జర్నలిస్ట్ అయిన లాస్లే బేరే బాల్ పాయింట్ పెన్ కొత్త డిజైన్ని పరిచయం చేశాడు. ఈయన ఒక జర్నలిస్ట్గా కాగితం పైన సిరమరకలతో విసుగు చెంది ఆ కోపంతో ఈ పెన్ తయారు చేశాడు. బీరోమెస్ అని పిలువబడే ఈ పెన్ని 100 బిలియన్ బాల్ పాయింట్ పెన్స్ అమ్ముడుపోయేవి. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా రకాల పెన్స్ వచ్చాయి, కానీ ఇతను కనిపెట్టిన డిజైన్లోనే వాటిని తయారు చేశారు.
ఇలా మనం ఇంత సులువుగా వాడుకుంటున్న ఈ పెన్ వెనకాల చాలా వ్యక్తుల కృషి ఉంది. వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. కానీ ఈ రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీ రావడంతో పెన్నుల వాడకం తగ్గుతున్నాయి. ఎప్పటికైనా మానవ జాతి చరిత్రలో ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకటిగా ఈ పెన్ ఎప్పటికీ నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.